हाय फ्रेंड्स अंदर की नमस्कार वेलकम टू तेली इंडिया अम्माई मनम इपड़ी वीडियो लो बिस्केट्स तो आइसक्रीम एला प्रिपेर चेसुकोवालो चूद्दाम मन इंट्लो उंडे आइटम्स तोने ईजीगा चॉकलेट बिस्केट एला प्रिपेर चेसुकोवालो चूद्दाम मुंदुगा ओक मिक्सिंग बाउल लो ओक टेबल स्पून कॉर्न फ्लोर गानी गोधुम पिंडिनि गानी वेसुकोनी काचि चल्लार्चिन पालनी कोद्दी कोद्दीगा वेसुकुंटू एक्कडा उंडलेकुंडा कलुपुकोवाली तर्वात ओक मिक्सी जार लो ఏదైనా ఒక చాక్లెట్ ఫ్లేవర్ ఉన్న బిస్కెట్స్ తీసుకోవాలి హైడ్ అండ్ సిక్ గానీ ఇంకా ఏదైనా సరే నేను ఇక్కడ టైగర్ బిస్కెట్స్ తీసుకున్నాను వీటిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇక్కడ ఒక చిన్న బిస్కెట్ ప్యాకెట్స్ 1.5 బిస్కెట్ ప్యాకెట్ తీసుకున్నాను ఒక 3-4 టేబుల్ స్పూన్ల షుగర్ వేసుకోవాలి దాన్ని గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల పాలం మీది మీగడను వేసుకోవాలి లేదంటే ఏదైనా ఫ్రెష్ క్రీమ్ వేసుకున్నా సరిపోతుంది తర్వాత దాని గ్రైండ్ చేసుకున్న తర్వాత పాలు వేడి చేసుకొని ఇందాక పక్కన పెట్టుకున్న కార్న్ ఫ్లోర్ ని వేసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి ఇలా చాక్లెట్ బిస్కెట్ ని కూడా ఈ పాలల్లో వేసుకొని ఎక్కడా కూడా ఉండలు లేకుండా చక్కగా కలుపుకోవాలి ఏదైనా ఒక కాఫీ పౌడర్ సగం స్పూన్ వేసుకొని కలుపుకోవాలి తర్వాత ఏదైనా ఒక ఎసెన్స్ ని హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకొని ఎక్కడ ఉండలేకుండా చక్కగా కలుపుకోవాలి తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా చక్కగా ఎక్కడ ఉండలేకుండా కలుపుకొని విధిని చల్లారనివ్వాలి ఇది పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్ లోకి తీసుకొని గ్రైండ్ చేసుకోవాలి దీన్ని ఒక 2-3 నిమిషాల పాటు ఆగుకుంటూ గ్రైండ్ చేయాలి తర్వాత దీన్ని ఒక ఎయిర్ టైట్ కంటైనర్ లో వేసి ఇలా ట్యాప్ చేసి చక్కగా మూత పెట్టి ఒక 2 గంటలు ఫ్రిజ్ లో ఉంచాలి డీ ఫ్రిజ్ లో పెట్టి ఉంచాలి ఇలా అవుతుంది 2 గంటల తర్వాత తీసి చూస్తే తర్వాత దీన్ని మళ్ళీ ఒక మిక్సీ జార్ లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి మళ్ళీ ఒక 2-3 నిమిషాల పాటు ఆగుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి మళ్ళీ దీన్ని ఎయిర్ టైట్ కంటైనర్ లో వేసి ఒక ఓవర్ నైట్ అంతా ఉంచాలి లేదంటే 8 గంటల ఉంచినా సరిపోతుంది తర్వాత ఓవర్ నైట్ తర్వాత చూస్తే ఇలా గట్టిగా ఐస్ క్రీమ్ రెడీ అయిపోతుంది అంతే దీన్ని ఒక గరిటెతో తీసుకొని ఇలా రౌండ్ గా తీసుకుంటూ ఒక బౌల్ లో వేసుకొని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది పిల్లలకు కూడా చాలా నచ్చుతుంది ఈ ఐస్ క్రీమ్ చాలా తక్కువ ఖర్చులో ఈజీగా అయిపోతుంది